తనను లేకుండా చేయాలని చూస్తున్నారని సీఎం జగన్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలకు కారణం ఏంటి? దీని వెనుకున్న కుట్రలేంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నికలు జరగబోతున్నటువంటి సమయంలో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ తప్పుడు సమాచారాలను ప్రజలకిస్తూ ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల నుంచి ఎన్నికల్లో ఓడగొట్టాలని, ప్రజలకు ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటి నుండి దూరం చేయాలని, ఒక కుట్రపూరితంగా ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఎన్ని వ్యవస్థల్ని మరి వాళ్ళు తప్పుదోవ పట్టిస్తారో అన్ని వ్యవస్థల్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్ని నమ్ముకోలేదు, లేదా అధికారులను నమ్ముకోలేదు, కేవలం మరి పార్టీలను కూడా నమ్ముకోలేదు, ఏ ఒక్క పార్టీని కూడా. ఒంటరిగానే ప్రజల మధ్యకు వచ్చారు, ఒంటరిగానే ఎన్నికలకి వెళ్తూ ఉన్నారు. ప్రజల యొక్క ఆశీస్సులతోనే రేపు విజయం సాధిస్తాము, ప్రజలకు ఇచ్చినటువంటి మేలును మాత్రమే నమ్ముకున్నారు. ప్రజలే మరి శ్రీరామ రక్ష తప్పితే వేరే విషయాలు కాదు అని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల మధ్యకి వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు విజయం సాధించబోతాము అనేటువంటిది వాస్తవం అండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు, ఇంతియాజ్ కాల్ చేస్తున్నారు దుబాయ్ నుంచి. ఇంతియాజ్ గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్. బేసిక్ గా ఇప్పుడు చూసారంటే తప్పుడు ప్రచారాలు, తప్పుడు న్యూస్లు, తప్పుడు సర్వేలు ఏది వదలట్లేదు సార్. ఆఖరికి ఈసీ దాకా కూడా పథకాలను రిలీజ్ చేయకుండా ఆపేసే దాంట్లో మీరు స్ట్రాటజిక్ గా సరి కేస్ ఆన్ కేసులో మీరు సపోర్ట్ చేసిన బీజేపీ గవర్నమెంటే సగం కారణం సార్ దీనికి. ఎందుకంటే వాళ్ళు మీ అపోజిషన్ లో ఈరోజు వాళ్లతో బీజేపీ టీడీపీ వాళ్లతో కూటమి ఉన్నారు కాబట్టి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నారు. వీళ్ళతో ఎప్పుడు ఈ ఫ్యూచర్ లో అసలు ఏ పాలసీకి మీరు సపోర్ట్ చేయకూడదు సార్ గోయింగ్ ఫార్వర్డ్. ఇది పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, జగన్మోహన్ రెడ్డి గారు సొంత కష్టం మీద సింగిల్ గా నిలబడి ఈ రోజు దాదాపు 20 మందిని ఎదుర్కొంటున్న మగాడండి. ఇలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా నిన్న పడిన వానకి మొన్న మొలిచిన మొక్కలు ఇళ్ళంతా ఈ అపోజిషన్ అంతా. ఇలాంటి వాళ్ల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి నష్టం లేదు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, డెవలప్మెంట్ అంటే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ది లైఫ్ ఆఫ్ ది పీపుల్. ఏదో ఐటీ కంపెనీలు రావడం డెవలప్మెంట్ కాదండి. ఎవరు ఈ చాలా మంది ఈ డెవలప్మెంట్ కి అర్థం తెలియని వాళ్ళందరూ ఎన్ని కంపెనీలు వచ్చాయని మాట్లాడుతున్నారు. అసలు కంపెనీలు వస్తే జనాలు అక్కడ ఉండరండి. ఇప్పుడు నేనే చదువుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నా లాంటి వాళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ చదువుకున్నారు, ఎవరు అక్కడ మా ఊర్లో లేరు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీ ఐటీ హైదరాబాద్ లో ఉండరు. ఒక స్టేట్ లో ఉండే వాళ్ళు వేరే స్టేట్ కి వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు. ఈ బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చేసాయి, ఏది కాల్ సెంటర్ లా చంద్రబాబు నాయుడు పెట్టినట్టు హైటెక్ సీట్ లో కాల్ సెంటర్లు పెట్టాడు ఆయన. ఏటి ఐటీ కంపెనీలు రాలేదు, ఏదో ఒకటో రెండో దాని తర్వాత వచ్చింది. ఈయన ఏదో చేసినట్టు అసలు శిలాఫలకం పెట్టిందే కాంగ్రెస్ గవర్నమెంట్. చెప్పాలంటే హైటెక్ సిటీకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధమే లేదు. ఆయన ఏదో ఓపెన్ చేసి నేను చేశానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత డెవలప్మెంట్ సింపుల్ సార్, జిఎస్డిపిలో తెలిసిపోతుంది. ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు కదండి, మీరు 9 ఏళ్ళు ఉన్నారు కదా, మేము రాజమౌళిని తీసుకొచ్చి గ్రాఫిక్లు వేసి చిత్రాలు చేసేస్తా ఉన్నట్టు చూపించారు కదా. మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటంటే చెప్పలేకున్నారు ఆయన. అది చెప్పకుండా 24 గంటలు ఈయన మీద పడి ఏడవడం ఏంది? అదే ఉంటే వీళ్ళ చర్యల గురించి వీళ్ళు మాట్లాడతారంటారు, పర్సనల్ విషయాలు మాట్లాడతారు. మీరు చేసింది ఏంటయ్యా 9 ఏళ్ళుండి? మీరేం చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం జనాలు ఆదుకున్నారు, అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా చేశారు. రెండిటికి తేడా ఉంది కదా. సో ఈ బేసిక్ కామన్ సెన్స్ ఉండాలండి. ఆఖరి పాయింట్, ఎంతసేపటికి ఆయన ఫోటో ఉంది, ఆయన ఫోటో ఉంది అని ఏడ్చే ఈ ఏడుపు కొట్టు మనుషులకి మీరు
ప్రధానమంత్రి ఫోటో పెట్టినప్పుడు లేని బాధ, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెడితే ఎందుకు వస్తుందండి మీకు బాధ? సార్, మీరు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో, ప్రతి ఇన్స్టిట్యూట్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోవే ఉండాలండి. ఎందుకంటే ఆయనంత మంచి మానవతావాది, మహానుభావుడు, మనిషి, మంచి మనిషి ఇంకొకటి లేరండి పాలిటిక్స్ లో. నిఖార్స్ అయిన 24 క్యారెట్ బంగారం లాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి ఆయన ఇంకా ఉండాలి, ఇంకో 10-15 ఏళ్ళు కూడా ఆయన కంటిన్యూ, ఆయన గవర్నమెంట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిద్ధం, జై జగన్. రైట్ ఇంతియాజ్ గారు, రాజశేఖర్ గారు, ఇప్పటి వరకు ఇంతియాజ్ గారు మరి దుబాయ్లో ఉన్నప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని తెలుసుకున్నందుకు చాలా సంతోషం. అది ఏదైతే ఆయన చెప్పారో అది ముమ్మాటికే వాస్తవం. కేవలం అభివృద్ధి 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 జరగలేదు అని పదే పదే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే, మరి అభివృద్ధి అంటే కేవలం ఏదో 2 బిల్డింగ్లు కట్టి మరి వదిలేసినంత మాత్రం అది అభివృద్ధి ఎలా అవుతుంది? పేదవాళ్ళు ఎప్పుడైతే ఆర్థికంగా సామాజికంగా బలపడతారో, ఎప్పుడైతే పేదవాళ్ళకి కొనుగోలు శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో, ఆటోమేటిక్గా ప్రభుత్వం కూడా మరి ఆర్థికంగా కూడా బలపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అవన్నీ వదిలిపెట్టేసి అభివృద్ధి జరగాల అభివృద్ధి జరగలేదు అనేటువంటి దుష్ప్రచారాలు చేయటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు అదే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మరి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ యొక్క 5 సంవత్సరాల్లోనే అభివృద్ధి అంటే ఏంటో, పేదవాళ్ళని ఏ విధంగా ఆదుకున్నారు, ఈరోజు ఇది పేదవాళ్ళ ప్రభుత్వం అనేటువంటిది నిరూపించుకోగలిగారు. ఏ ఒక్కరైనా జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పినా, గతంలో రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పినా కొన్ని పథకాలను చెప్పగలుగుతారు, ఈ పథకాలు మాకు చేశారు అని. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పినా, లేదా ఆరోగ్యశ్రీ అయినా, రాజశేఖర రెడ్డి గారి పేరే గుర్తొస్తుంది, ఉచిత విద్యుత్ అయినా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ కూడా కంటిన్యూ చేస్తూ మరిన్ని పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకి చేరువైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది మరి ఆయన మీద దుష్ప్రచారం చేయాలని, కేవలం ఎన్నికల ప్రయోజనాల కొరకు మరి ఎన్ని అబద్ధాలైనా ఆడాలా, ఎన్ని అరాచకాలైనా చేయాలా, ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలి అని ఈ ప్రతిపక్షాలు ఈరోజు ఒక పని కట్టుకొని మరి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మరి వాటన్నిటిని కూడా ప్రజలు గమనించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను.